హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీ ఛానల్ మన విక్టరీ వెంకటేష్ గారి అప్కమింగ్ మూవీ సైందవ నుంచి టీజర్ వచ్చింది సో టీజర్ ఎలా ఉంది అండ్ టీజర్లో ఏ యాక్టర్ హైలైట్గా ఉండబోతున్నారు అండ్ వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే మనం మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ సో ఫస్ట్ టీజర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి విలన్స్ని చూపిస్తూ ఉంటారు విలన్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి విలన్స్లో గట్టి క్యారెక్టర్ పడబోతుంది మన నవాజుద్దీన్ గారు గురించి మీకు తెలిసిందే కదా ఆయన బాలీవుడ్లో చాలా పెద్ద యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సో ఈ మూవీలో నవాజుద్దీన్ గారు చాలా ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తున్నారు ఆయన క్యారెక్టర్ అయినా ఆయన యాటిట్యూడ్ అయినా ఆయన మెయిన్గా ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది మూవీస్లో అండ్ ఇంటెన్సిటీలో నెంబర్ వన్ చెప్పొచ్చు సో ఈయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకైతే అండ్ నెక్స్ట్ కొంతమంది విలన్స్ మనం పాత మూవీస్లో చూసినాం కదా వాళ్ళే విలన్స్ రిపీట్ అయ్యారు సో ఈ విలన్ గ్రూప్ అంతా కలిసి ఒక ప్రైవేట్ ఆర్మీ అంటే చిన్న పిల్లలతోని ప్రైవేట్ ఆర్మీ రెడీ చేస్తున్నారు అండ్ వాళ్ళని ఫారెస్ట్లో ట్రైన్ చేయడం అవన్నీ మనకు టీజర్లో క్లియర్గా చూపించారు మనం టీజర్లో ఇంకో విషయం బాగా అబ్జర్వ్ చేయాల్సిందంటే పొలిటీషియన్స్ కూడా ఆ విలన్స్ని కాపాడడానికి ట్రై చేస్తున్నట్టు కనిపించారు సో వీళ్ళందరినీ అడ్డుకోవడానికి ఒక క్యారెక్టర్ ఉంది అదే మన వెంకటేష్ గారి సైకో అనే క్యారెక్టర్ సో ఆయన పేరే ఈ మూవీలో సైకో అని పెట్టారు ఆయన పోలీస్ ఆఫీసరా లేకపోతే రిటైర్డ్ రా ఏజెంటా అనేది క్లారిటీ లేదు ఎందుకంటే ఈ విలన్ వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి డైలాగ్ మనం కాన్సన్ట్రేట్ వింటే మళ్ళీ వస్తాడేమో సైకో మళ్ళీ మన పనులు ఆపుతాడేమో అన్నట్టు భయంగా ఉంది అంటే ఈ విలన్స్కి మన వెంకటేష్ గారికి ముందే పరిచయం ఉన్నట్టు అండ్ అప్పటికే ఏదో గొడవ జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ వస్తాడేమో అన్న భయంతో వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు అలాగే అనుకున్నట్టే మళ్ళీ మన వెంకటేష్ గారు వచ్చారు అసలు రావడానికి కారణం ఏంది ఆయన ఫ్యామిలీని వీళ్ళు ఏమన్నా చేశారా ఫ్యామిలీకి విలన్స్కి గొడవలు అయ్యాయా అనేది మనకి టీజర్లు అంత క్లారిటీగా చూపట్లేదు బట్ మన వెంకటేష్ గారు మళ్ళీ రిపీట్ అయ్యారు వీళ్ళిద్దరికి ఎలా ఫైట్ జరగబోతుంది అండ్ మెయిన్గా మనకి ఇంకో విషయం మిస్ అయింది ఏంటంటే టీజర్లో మనకి తమిళ యాక్టర్ ఆర్య ఉన్నాడు కదా ఆయనను విలన్గా తీసుకున్నారని అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది అండ్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది కానీ ఈ టీజర్లో మాత్రం ఆయన ఎక్కడ కనబడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు అనిపిస్తుంది ఇప్పుడే సస్పెన్స్ రివీల్ చేయకుండా ఆయన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ లెవెల్గా ఉండేటట్టు చూపించడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మన ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే స శైలేష్ కోలను ఈయన మూవీస్ హిట్ వర్స్ చూశాను కదా అప్పుడే అర్థమైపోతుంది ఈయన ఎలాంటి డైరెక్టర్ అండ్ నాలెడ్జ్ అండ్ ఆయన తెలివికి అండ్ మైండ్ గేమ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సో ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా మైండ్ గేమ్ కూడా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఇప్పటివరకు మన వెంకటేష్ గారి మూవీస్ అన్ని ఫాలో అప్ చేసినా కూడా ఇంత మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కడ చూడలేదు కేవలం వెంకటే వెంకటేష్ మూవీస్ ఎక్కడ మన తెలుగు సినిమాలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేనైతే చిన్న మీడియం రేంజ్ మూవీస్లో అస్సలు చూడలేదు ఎందుకని చెప్తున్నానంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ కోహలేడ్ అంటే కొన్ని బాన్స్ ఇట్లా కనెక్ట్ చేసారు అండ్ ఇంకో తను ఓపెన్ చేసారు సీన్స్ అది చాలా మంచిగా అనిపించింది టీజర్లో అండ్ గన్ సీక్వెన్సెస్ తార్ సీక్వెన్సెస్ అండ్ ఆ హ్యామర్ సీక్వెన్సెస్ అనేది వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటిదాకా మనం విక్ట వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కామెడీ మూవీస్లోనే చూసాం అప్పుడెప్పుడో ఇంటెన్సిటీ క్యారెక్టర్స్ మంచి హీరోయిజం ఉన్న క్యారెక్టర్ చేశారు దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక సరైన ఇంటెన్సిటీ క్యారెక్టర్ రాబోతున్నాడు కేవలం ఇవే కాకుండా మూవీలో వెంకటేశ్వర్ మేనరిజమ్స్ కూడా చాలా యాడ్ చేశారు ఆయన హ్యాండ్తో ఇలా అనుకోవడం ఆయన మేనరిజమ్స్ మనకు తెలుసు కదా ప్రీవియస్ మూవీస్లో చాలా చూసాం ఆ మేనరిజమ్స్ అన్నీ మూవీస్లో రిపీట్ అవ్వబోతున్నాయి ఆయన షర్ట్ ఇలా మడత పెట్టడం అంటే మనకి చాలా వరకు కొన్ని మేనరిజంస్ ఉంటాం ఆయన అన్నీ రిపీట్ చేశారు అండ్ టీజర్లో నాకు బాగా నచ్చింది యాక్షన్ సీక్వెన్సెస్ మన వెంకటేశ్వర్ క్యారెక్టర్ అండ్ నవాజుద్దీన్ గారు విలన్ క్యారెక్టర్ ఈ మూడు నాకు ఫేవరెట్గా మారాయి టీజర్లో సో మీరు ఈ టీజర్ చూస్తుంటే మీ ఫేవరెట్ షాట్ ఏంది అండ్ ఇది కమ్బ్యాక్ మూవీగా మారబోతుందా మన వెంకటేష్ గారికి అనేది కింద కామెంట్స్ చెప్పండి ఈ వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అనేది అంత ముందుకి ఫార్వర్డ్ అవుతుంది రికమెండేషన్స్ వస్తుంటాయి సో లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ షేర్ కూడా అస్సలు మర్చిపోకండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ గైస్ బై బాయ్